ఫ్రెండ్స్, మనం ఇప్పుడు హిలాల్ మసీద్ దగ్గర ఉన్నాం. ఇది ఎక్కడుందంటే విజయవాడ మాసూరణంలో ఉందండి. మసీద్ దగ్గర ఉన్నారు, ఏంటి సంగతి భయ్య అంటారా? ఇది రంజాన్ మాసం కదండి. రంజాన్ మాసంలో ప్రతిరోజు గంజిని ముస్లిం సోదరులు అందరికీ పంచిపెడతా ఉంటారు. ఇది ఏంటి అని తెలుసుకుందామని మా ఫ్రెండ్ షాజహాన్ గారిని అడిగితే, ఆయన ఈ ప్లేస్కి వచ్చి చూస్తే మీకు ఆ గంజి తయారు చేయడం ఇవన్నీ కూడా తెలియజేస్తామని చెప్పేసి చెప్పారు. అందుకని విజయవాడ మాచవరం టౌన్లో ఉన్న హిలాల్ మస్జిద్కి రావడం జరిగింది. నేను వచ్చేటప్పటికి గంజి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అయింది. ఈ స్టార్ట్ అయినా కానీ మాస్టర్ గారు మనకి మొత్తం ప్రాసెస్, గంజిని ఎలా తయారు చేస్తారు ఏంటనేది మొత్తం వివరించడం జరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ 2 లీటర్స్, 2 లీటర్లు. తర్వాత వచ్చి ఆనియన్ 3 కిలో, 3 కిలోలు. తర్వాత వచ్చి అల్లం పేస్ట్ కేజీన్నర 3 యాడ్ చేసాం. ఇప్పుడు మొత్తం 16 కేజీలు రవ్వ బియ్యం. 16 కేజీలు రవ్వ బియ్యం. రేపు ఇది వస్తుంది దాదాపు, ఇది వచ్చి 340 లీటర్లు వాటర్ పట్టింది. 340 లీటర్లు వాటర్ పట్టింది. టమాటా 5 కేజీ. పెసరపప్పు కేజీన్నర. కొబ్బరి ఎంత అండి? 1 కేజీ. తురుము ఎండు కొబ్బరి. తురుము ఎండు కొబ్బరి తురుము 1 కేజీ. ఈ ముంగ్ దాల్ కేజీన్నర. అలా రే దాగలక్క. టాటా సాల్ట్ కళ్ళుప్పు 2 కేజీలు. కొత్తిమీర పుదీనా. ఇది ఒక 5 కట్లు వచ్చి కొత్తిమీర. 10 కట్లు పుదీనా. మూడు వందల నలభై లీటర్లు. బాగా మరగాలి ఇవన్నీ. పప్పు 1 నిమిషాలు బాగా మరుగుద్ది. పప్పు టమాటా ఇవన్నీ ఉడికిన తర్వాత, వాటర్ పట్టిన తర్వాత ఇప్పుడు రవ్వ వేయాలి. బియ్యపు రవ్వ లలితా బ్రాండ్ బియ్యపు రవ్వ. హిలాల్ మస్జిద్ యొక్క సెక్రటరీ మహమ్మద్ ఇక్బాల్ గారు కూడా మనకి ఈ గంజి ఎలా తయారు చేస్తారు, ఏ విధంగా దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేది మొత్తం వివరించడం జరిగింది. నా పేరు మహమ్మద్ ఇక్బాల్ అండి. ఇది గంజి వచ్చేసి మనకి 4 రోజులు తయారైద్దండి. ఈ 4 రోజులు కూడా ఉపాసాలు ఉన్న వాళ్ళకి ఇది కంపల్సరీగా తాగాల్సిందేనండి. మంచి ఇమ్యూనిటీ, మంచి శక్తిని ఇస్తుంది, మంచి ఇది ఇస్తుంది. దీంట్లో తయారవడానికి కావాల్సిన అవకాశం మొత్తం ఏంటంటే, లలిత బ్రాండ్ రవ్వ వచ్చేసి 18 కేజీలు వేస్తామండి. తర్వాత కొత్తిమీర, టమాటా, మసాలా, యాలక్కాయలు, లవంగాలు, ఇలాచి, పట్ట ఇవన్నీ మామూలేనండి. వేరేది వచ్చేసి కరెక్ట్గా ఇది మన ఉపాసాలు ఉండి మనం తీసేటప్పటికి 6:30, 6:50 ఉపాసాలు ఉంటామండి. ఉపాసాలు తీసుకునేటప్పటికి ఈ గంజి వచ్చేసి ఒకళ్ళు ఒక్కో క్వాంటిటీ తాగుతారండి. అది పొద్దున్నుంచి ఉపాసాలు ఉండి సాయంత్రం వరకు నీరసాన్ని పోగొట్టడానికి ఈ గంజి తయారు చేస్తామండి. గంజి ఎన్ని తీస్తారండి? గంజి వచ్చేసి మనకి 5 5 పావుకి ఇస్తామండి. మొదలు పెడతాం, ప్రతి ఇంటికి 1 క్యాన్ వెళ్ళిద్దండి ఇక్కడ నుంచి.
తీసుకెళ్లేవాళ్ళు. ఇది మస్ట్ అండ్ షుడ్ ఇది ఉపాసాలు ఉన్నవాళ్ళు తాగాల్సిందేనండి. మంచి బలం ఇస్తుంది, మంచి ఎనర్జీ, ప్రతి దానికి ఒక శక్తి అండి ఇది. ఈ నెలంతా ఇది కాస్తూ ఉండి ఎవరు వచ్చినా ఇస్తాం అండి, ఉన్నంత వరకు ఎవరు వచ్చినా ఇస్తాం. ఇది వచ్చేసి 60 లీటర్లు అండి ఇది. ఇప్పుడు ఇది గంట గంటన్నరతో పాటు ఉడకబెట్టాలండి. ఉడకబెట్టిన తర్వాత నీళ్లు, మసాలా, లోపల ఉన్న టమాటాలు, యాలుక్కాయలు, లవంగాలు, మసాలా ఇవన్నీ మిక్స్ అయిన తర్వాత ఇట్లా పైకి పైకి వచ్చేస్తూ ఉంటుందండి. దాంట్లో ఒకవేళ మన చెయ్యి మాత్రం పడిందంటే చెయ్యి ఇరిగిపోయి మొత్తం కరిగిపోయే రకంగా ఉడుకుతూ ఉంటుందండి. ఇదిగోండి, ఇది గరం మసాలా అంటే బిర్యానీలో వేసేది ఈక్వల్ టు గరం మసాలా. దీనివల్ల టేస్ట్ మారిపోయిందండి, మనిషికి బాగుంటుంది. ఆ ఉడికిపోయిన దాంట్లో మళ్ళీ రవ్వ 15 కేజీలు, 16 కేజీలు, 17 కేజీలు అయినా సరే దాంట్లో వేసి మిక్స్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మన మేస్త్రి గారు ఆ యొక్క రవ్వని నానబెట్టి 2.5-3 గంటలు నానబెట్టిన తర్వాత ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఇక్కడ ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి. ఆ మరుగుతూ ఉన్న నీళ్ళల్లో ఈ రవ్వ వేస్తూ ఉంటాం, ఈ రవ్వ వేస్తూ ఉంటాం, మళ్ళీ తిప్పుతూ ఉంటాం. అట్లా చేస్తూ 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 అదేమైందంటే జావ అతుక్కోకుండా అతుక్కోకుండా మొత్తం పొడి పొడిగా పొడి పొడిగా రవ్వ రవ్వలాగానే ఉంటుంది. చూస్తున్నారు కదా మీరు ఎంత సెగ ఎంత ఇది ఉందో. మనం దగ్గర నుంచోవాలన్నా సరే చాలా కష్టంగా ఉంటుంది, అయినా కానీ ఇది పండగ, పుణ్యం, అందరికీ ప్రజలందరికీ ఇవ్వాలి, ఒక శక్తినిచ్చే ఔషధం లాంటిది కాబట్టి ఇది మనం అందజేస్తున్నాం ప్రజలందరికీ. ఇది రంజాన్ యొక్క స్పెషాలిటీ అనమాట. మన మేస్త్రి గారు ఉన్నారు పొయ్యి దగ్గర నుంచి, ఆయన 4.5-5 గంటల వరకు ఆయనే పనిచేస్తూ ఎవరిని దగ్గర రానియకుండా సహాయం చేసుకోకుండా ఆ వేడివేడిగా ఉన్న దాంట్లో ఆయనే మరుగుతూ ఉన్న ఆయన వేసి మొత్తం సహకరిస్తూ ఉంటాం. ఆయన గొప్పతనం, ఆయన ఇది మంచి హార్డ్ వర్కర్. ఇవ్వండి, ఇది ఇది పరిస్థితి. మనకి ఇదిగోండి ఇట్లా మరుగుతూ ఉండాలి ఈ నీళ్లు. ఈ మళ్ళీ ఒక 2-2.5 గంటల వరకు ఈ నీళ్ళని ఇదే వేడి మీద, ఇదే ప్రెషర్ మీద మనం సగబెట్టి చూపించి జాగ్రత్తగా చూసుకోవాలి, మాడిపోకుండా. మళ్ళీ మాడు వాసన రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మాడిపోయింది అనుకోండి అంతా వృధా అయిపోయింది అనమాట. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాలి. మంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉండాలి ఇక్కడ. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ లేకపోతే ఏది అవ్వదు పని ఇక్కడ. అది ఇది ఏంటంటే చిన్నా చిత్కా చేసే మేస్త్రులు కాదండి వీళ్ళు. ఎంతో కాలంగా శ్రమపడి నేర్చుకొని ఇవాళ చేస్తున్నారంటే అది మాడిపోకుండా ఇంత ఖర్చుతో చేసిన పని ఇది. దీని లోపల 5 బన్నర్లు ఉంటాయండి. ఈ 5 బన్నర్లు కూడా చాలా సగనిస్తాయి. మనం పక్కన నుంచుంటే చాలా వేడిగా ఉంటుంది, మనం తట్టుకోలేని అంత ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. మనం ఆ ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు కాబట్టి ఈ ఉపవాస దీక్ష తర్వాత తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్, స్పైసెస్ తో కలిపి 3-4 గంటలు ఉడకబెట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యేట్టు ఈ బలవర్ధకమైన ఆహారాన్ని తయారు చేస్తారండి. ఎంతో కఠోరమైన శ్రమ ఉన్నప్పటికీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలని ఈ గంజిని తయారు చేస్తారు. ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ అయిన ఎండి మోయిన్ గారు, ముస్లిం సోదరులు ఈ గంజి గురించి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు, ఏం చేస్తారు అనేది మనకు వివరంగా తెలియజేశారు. చూడండి, సంజు స్పూర్స్ అండ్ ట్రావెల్స్ వారి అభినందనలతో ఈ మన హిలాల్ మసీద్కి వారు ఇచ్చేశారు ఈరోజు. ఈ గంజి గురించి మనకు కొంచెం చెప్పమన్నారు. ఇది ఉపవాసం అంటే ముస్లిమ్స్కి ఎందుకు ఉండమంటారంటే పేదవాడి ఆకలి తెలిసి బాధ తెలుస్తారని, దేవుడి మార్గంలో సక్రమంగా నడుస్తారని ఉపవాసాలు ఉంటారండి. ఈ 30 రోజులు కఠోరమైన దీక్షతో దాదాపు 14 గంటలు ఉపవాసాలు ఉంటారు. ఆ ఉపవాసాల తర్వాత ఈ గంజి కాసింది తాగితే శక్తి వచ్చింది. ముస్లిమ్స్కి మనం చెప్పేది ఏంటంటే అందరూ ఆ దేవుడి మార్గంలో పేదవాడికి సహాయపడాలి. ఈ నెల అంతా సంపాదించే దాంట్లో ఒక 55% తీసి పేదవాడికి సహాయపడాలండి.
ఉపవాసాలు ఉన్న వాళ్ళకి ఈ గంజి చాలా వాల్యుబుల్ అండి. ఇది పొద్దున్న నుంచి మన ముస్లిం సోదరులు ఉపవాసాలు ఉండి ఏమి తినకుండా ఉమ్మకుండా మిగకుండా దేవుడికి ప్రార్థిస్తూ తన యొక్క భావాలని తన యొక్క బాధల్ని దేవుడికి అర్పిస్తూ సాయంత్రం 6:20, 6:27 ఉపవాసాలు తీసేటప్పుడు ఈ ఖర్జూర కాయతో ముందు ఉపవాసం తీసి తర్వాత ఈ గంజిని, ఈ గంజి ఏంటంటే ఉదయం నుంచి ఒక మా ఒక ఒక వ్యక్తి ఏమి మంచినీళ్ళు తాకకుండా ఉమ్ము మింగకుండా ఉపవాసాలు ఉండి నీరసపడినప్పుడు ఈ గంజి యొక్క ప్రాణం ఏంటంటే వాల్యూ ఏంటంటే ఈ గంజి ఈ ఒక్క కప్పు తాగారంటే ఉదయం నుంచి కోల్పోయిన మీ బాడీలో కోల్పోయిన విటమిన్స్ కానీ లేకపోతే ఏదైనా కానీ నీరసం కానీ ఏదైనా కానీ మళ్ళీ కప్పు తాగగానే మళ్ళీ మీకు మామూలు మనిషిని చేస్తాయండి. ఈ కప్పుకున్న వాల్యూ అదండి గంజి. ఈ గంజి తయారవడానికి ఉదయం మనకి 11 నుంచి స్టార్ట్ చేస్తే 6:30, 6:20 వరకు అవుతూనే ఉంటుందండి. అంత వాల్యుబుల్ అండి, చాలా బలం అండి ఇది. దీంట్లో ఏమి అసలు సంకోచించాల్సిన అవసరం లేదంటే ఎవరైనా తాగొచ్చండి. మీకులాగానే ఇప్పుడు రోజా లేకపోయినా కానీ ఖర్జూరంతో స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఖర్జూరం ఏంటంటే ఉదయం నుంచి ఏమి తినకుండా ఉండేటప్పటికి మనుషుల యొక్క ఐరన్ కోల్పోతాం. ఈ ఖర్జూర పండు తినడానికి కారణం ఏంటంటే మా ప్రవక్త ముందు వాల్యూ ఇచ్చింది ఈ ఖర్జూర పండుగ. ఇది డైరెక్ట్గా స్వర్గం నుంచి దిగి మన చేతికి వస్తుంది. ఈ ఖర్జూరంలో ఉన్న ఐరన్ రోజుకి 2 పాలలు వేసుకొని తింటాం కానీ సాయంత్రం పాలలు వేసుకొని తింటాం కానీ ఉపాసాలు ఉంటే తింటాం కానీ ఉంటే మనుషుల యొక్క లోపల ఐరన్ కోల్పోయినా ఏది కోల్పోయినా సరే 10 తినగానే మొత్తం మనిషికి లెవెల్ అయిపోతుంది. అందుకోసమే ఉపాసాలు తీసేటప్పుడు ఖర్జూర కాయతోనే ఓపెన్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఏదైతే గంజి ప్రాముఖ్యం చెప్పారో ఆ గంజిని కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం. గంజి చాలా బాగుంది. ముందు వీళ్ళ ఈ మసీదులో పెట్టే గంజి ప్రాముఖ్యత గురించి చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ ఈ గంజి టేస్ట్ కూడా చాలా బాగుంది. అలాగే ఉపవాసం విడిచేటప్పుడు ఏదైతే ఉందో ఖర్జూరంతో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఈ కిస్మిస్ వీటన్నిటితో కూడా ఇలా ముగిస్తారని చెప్పారు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. గంజి మాత్రం హలీం ఉన్నట్టుంది. 5 నుంచి 6 వరకు మరుగుతూనే ఉంటుందండి. దాంట్లో మరగడం దీంట్లో వాల్యూస్ అయినా ఉండడం నిజంగా అద్భుతం. అవునండి, దీంట్లో వేసిన ప్రతి ఐటెం కూడా చక్కగా బాగా నలిగి ఉడికి అన్నీ కూడా చాలా బాగున్నాయి. టేస్ట్ చేస్తూ ఉంటే నిజంగా వాళ్ళు చెప్పినట్టు మొత్తం ఎనర్జీ మొత్తం మన బాడీకి వచ్చినట్టు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, గంజే కదా అనుకుంటాం కానీ అది తయారు చేయడానికి ఎంత కఠోరమైన శ్రమ ఉందో అది చూస్తే కానీ నాకు తెలియలేదు. నిజంగా దీన్ని తయారు చేస్తున్న మాస్టర్కి వీళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. చూస్తున్న మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్ మీ అమ్మార్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్.